ఆసరా పింఛనల పంపిణీలో ఆక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల లబ్ధిదారులు చనిపోయినా వాళ్ళ పేర్లు తొలగించడం లేదు. వాళ్ళకు పింఛన్లు ఇచ్చినట్టు రికార్డులు చూపించి తమ జేబులో వేసుకుంటున్నారు కొందరు ఉద్యోగులు. నారాయణపేట జిల్లాలో ఆసరా పింఛనల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం చనిపోయిన లబ్ధిదారుల పేర్లను కూడా కొనసాగిస్తూ పింఛన్లు కాసేస్తున్నారు ఊట్కూరు మండలం చిన్నపల్లె గ్రామంలో ఈ తతంగం నడిచింది. సాధారణంగా పింఛను పొందుతూ కుటుంబ యజమాని చనిపోతే అతని స్థానంలో వితంతు భార్యకు పింఛన్ అందేలా ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసింది దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శికి అప్పగించింది కానీ చిన్న లబ్ధిదారులకు పింఛను అందడం లేదు మరోవైపు చనిపోయిన తమవాళ్ల పేర్లతో ఇప్పటికీ పింఛన్ నిధులు విడుదలవుతున్నట్లు గుర్తించారు దీంతో చనిపోయిన వాళ్ల పేర్లపై పింఛన్లు డ్రా చేస్తున్నారంటూ ఇటీవల గ్రామస్తులు ఆందోళనకు దిగారు నాలుగేళ్ళి ఐదు ఇట్లా పడుతున్నాడు పింఛి మిచ్చి లేరు ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గ్రామస్తుల ఫిర్యాదుతో డిఎల్ సుధాకర్ ఎంపీడీఓ కాళప్ప ఎంపీఓ వేణుగోపాల్ రెడ్డి విచారణ జరిపారు మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల రూపాయలు స్వాహా చేసినట్లు నిర్ధారణ అయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కాలంలో చిన్నపొర్ల గ్రామానికి చెందిన కోట్ల నారాయణ అబ్దుల్ రెహమాన్ గాజుల యూసఫ్ అడెం ఉస్మాన్ అలీసాబ్ చనిపోయారు వీరందరికీ మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి కానీ పింఛన్ రికార్డుల్లో మాత్రం వీళ్లు బ్రతికే ఉన్నట్లు చూపిస్తున్నారు ఇలా ముప్పై నెలలుగా పింఛన్ డబ్బులు కాజేస్తున్నట్లు నిర్ధారణ అయింది రెండు వేల ఇరవైలో చనిపోయిన వాళ్ళ వ్యక్తుల పేర్లు కంటిన్యూగా అట్లే పింఛను అధికారులు తీసుకుంటూనే ఉన్నారు అదేవిధంగా వేరే పింఛన్లు వాళ్ళు మొగుడు తెచ్చిపోయిన వాళ్ళకి రావటం లేదు కానీ చనిపోయిన వాళ్ళకి కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు అధికారులు కుమ్మైకాయ కాసి దీని వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో తప్పు ఒప్పుకుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం రుకమ్మ దీంతో లక్ష ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు రికవరీ చేసి బ్యాంకులో జమ చేశారు పంచాయతీ కార్యదర్శి ఆసరా పెన్షన్ల పంపిణీలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి బాధిత కుటుంబాలు ఈయన ఆయన గ్రామంలో స్టేషనరీ బిజినెస్ చేస్తూ నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి